ఎట్టకేలకు పార్లమెంటులో కూడా మహిళా బిల్లును ఆమోదించడంతో కూడా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీకి సంబంధించిన మహిళా నాయకురాలు కూడా మొత్తం సంబరాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మనతో పాటు మాట్లాడడానికి బీజేపీకి సంబంధించిన రాష్ట్ర నాయకురాలు పద్మజరెడ్డి ఉంది. మిగతా విషయాలను అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఈరోజు పార్లమెంటులో మహిళా బిల్లు ఆమోదించిన ఎట్లా వస్తారు మీరు? అంటే గత 75 సంవత్సరాల పాలనలో ఏ పార్టీలు కూడా చేయలేని పని ఈరోజు మన ప్రధానమంత్రి గారు గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు ఈ బిల్లు తేవడం అంటే మామూలు విషయం కాదు. మహిళల బిల్లు తీసుకురావడానికి నిజంగా కూడా ఆయన ఎంత ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి గనక ఎప్పటి నుంచో దాన్ని నాన్సకుండా ఒకటే రోజు నిన్న రాత్రి క్యాబినెట్లో మాట్లాడి దాన్ని తీసుకొని రావడం నిజంగా చాలా సంతోషకరం. నరేంద్ర మోడీ గారు గతంలో 370 ఆర్టికల్ కానీ, అయోధ్య రామమందిర నిర్మాణం కానీ ఏ బిల్లులు తెచ్చినా కూడా ఎక్కడ కూడా చిన్న లోటుపాట్లు లేకుండా చిన్న వ్యతిరేకత లేకుండా తేవడం జరిగింది. దానివలన ఈరోజు మహిళా బిల్లు కూడా ఈ విధంగా విజయవంతం ఉందని చెప్పి మనం అందరం కూడా అనుకోవచ్చు. నిజంగా చెప్పాలంటే ఈరోజు దేశంలో మహిళలందరూ కూడా చాలా 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 సంతోషపడుతున్నారు. ఒక కుటుంబాన్ని ఏ విధంగా అయితే మహిళ చక్కదిద్దుతుందో, ఒక పార్లమెంటుకి కానీ ఒక అసెంబ్లీకి కానీ మహిళ ఉంటే ఆ పార్లమెంటు కానీ అసెంబ్లీ కానీ పురుషుని కంటే ఎక్కువ కూడా మహిళ చక్కదిద్దేటువంటి అవకాశం ఉంది. ఆ అవకాశం అనేది ఒక మహిళలే చేయగలరు కనుక నరేంద్ర మోడీ గారు మహిళలను గుర్తించి ఈరోజు పార్లమెంట్లో బిల్లు పెట్టి ఇవ్వడం నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం. మరి గతంలో ఉన్న రాజకీయాలకు ఇప్పటి రాజకీయాలకు తేడా ఉందని చాలామంది అంటారు. భవిష్యత్తులో వచ్చే రాజకీయాలకు ఇంకా తేడా ఉంటుంది. మహిళలు గెలిచిన తర్వాత ఆ శాసనసభ కానీ ఆ పార్లమెంట్ కానీ చాలా క్రమబద్ధీకరించుకొని ఏది మాట్లాడినా ఏది చేసినా అంటే ఈ రౌడీయిజాలు గుండాయిజాలు అనేటివి తగ్గిపోతాయి. మహిళలు అధికారంలోకి వస్తే ఎక్కడ కూడా అవినీతి అక్రమాలు లేకుండా పరిపాలన చేసేటువంటి అవకాశం ఉంటుంది కనుక ఈరోజు మహిళలందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు. ఇంకొకటి, ఈ సమాజంలో ఈరోజు మరి పురుషులతోటి మహిళలు ఢీకొనాలంటే చాలా కష్టం. అందుకే ఎందుకనంటే వాళ్ళు ఎన్ని మాట్లాడినా ఎన్ని చేసినా మహిళలు మాట్లాడలేరు. కొన్ని సందర్భాల్లో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే ఈరోజు మహిళలు ఉంటే ఈజీగా మరి ఎవరి టాలెంట్ ఏందో చూపించుకునేటువంటి అవకాశం ఉంటుంది కనుక ఈ మహిళా బిల్లు అనేది మహిళలకు చాలా అవసరం అని చెప్పి భావిస్తారు. మీరు చెప్పండి, ఆ పార్లమెంటులో బిల్లు ఆమోదించడం కొన్ని ప్రతిపక్ష నాయకులు మద్దతు ఇవ్వలేని పరిస్థితి వచ్చింది, దాని ఎట్లా? ప్రతిపక్ష నాయకుల మద్దతు ఇప్పుడు కాదండి, 96 నుంచే ఇస్తలేరు. లేదంటే ఆల్మోస్ట్ దశాబ్ద కాలంగా వెయిట్ చేస్తున్న బిల్లు మహిళలందరూ కూడా యావత్ భారతదేశంలోని కలగానే మిగిలిపోయింది. ఈరోజు అది ఓన్లీ భారతీయ జనతా పార్టీ అండ్ చాలా గట్స్ ఉన్న వ్యక్తి, చాలా ధైర్యవంతుడు మోడీ గారుతోనే సాధ్యమైంది. ఇదే ఓటు బ్యాంక్ రాజకీయాల గురించి చూసుకుంటే గిన ఇలాంటి బిల్లు ప్రవేశపెట్టే అవకాశమే ఉండదు. ఓటు బ్యాంక్ రాజకీయాలు కాకుండా మహిళలకి పెద్దపీట వేయాలి, భారతదేశంలో మహిళలను కూడా ప్రగతి పథంలో నడిపించాలి అని చెప్పి మోడీ గారు ఆశించారు కాబట్టి, ఆలోచనలు ఉన్నారు కాబట్టి ఈరోజు ఈ బిల్లు అన్నది ముందుకు సాగుతుంది. థ్యాంక్ యూ. మీరు చెప్పండి, అయితే భారతదేశంలో ఇది చరిత్రక విషయం అనుకుంటారా ఈ మహిళా బిల్లు ఆమోదించడం? ఖచ్చితంగా, ఎందుకంటే మనం మహిళల రక్షణ కోసం మహిళల భద్రత కోసం మన దేశంలో ఎన్నో చట్టాలు తీసుకొచ్చినాం. ఒక దిశ చట్టం కానీ ఒక ఎన్నో మహిళల కోసం చట్టాలు చేసుకున్నా కూడా చట్టాల అమలులో ఒక లోపభూయిష్టమైన విధానాలు ఉండడం వల్ల చట్టాలు అమలు అవ్వడం లేదు. ఎక్కడ కూడా అన్యాయాలు అకృత్యాలు ఆగడం లేదు. ఎందుకంటే ఆ చట్టాలను అమలు చేసే విధానంలో మహిళల భాగస్వామ్యం లేకపోవడం వల్ల ఆ చట్టాలు అమలుకు నోచుకోవడం లేదు. ఈరోజు చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగడం ద్వారా ప్రతి సమస్య మీద, ప్రతి మహిళలకు జరుగుతున్న విషయాల మీద, ప్రతి రాష్ట్రంలో మహిళల పరిస్థితుల మీద, స్థితిగతుల మీద, వాళ్ళ యొక్క అవసరాలను బట్టి చట్టాలు రూపకల్పన చేస్తారు. మరి 50% మహిళలు ఉన్నారు ఈ రాష్ట్రం, ఈ దేశంలో. మరి 50% ఉండే మహిళల ప్రాతినిధ్యం కూడా ఎంతవరకు ఉంది అంటే 10% కూడా మించట్లేదు. ఏ పార్టీ అయినా కూడా 10% మించి ఇవ్వట్లేదు. ఎందుకంటే మహిళలతో పోటీ పడాలంటే మహిళలు అయితే పోటీ తట్టుకోగలుగుతారు. ఒక పురుషునితో ఒక మహిళ పోటీలో ఉండాలంటే ఎన్నో ఇబ్బందులు ఉంటాయి కాబట్టి గెలవలేరేమో నెగ్గలేరేమో అని చెప్పేసి మేమాంసతో పార్టీలు కూడా వాళ్ళకి అవకాశం ఇవ్వడం లేదు. ఈ రిజర్వేషన్ ద్వారా అవతల పార్టీలో కూడా మహిళలు ఉంటారు కాబట్టి, అన్ని పార్టీల్లో మహిళలు ఉంటారు కాబట్టి ఏ మహిళ బాగుంటుంది, ఏ పార్టీ ఏజెండా బాగుంది, ఏ పార్టీ అయితే ఈరోజు దేశానికి న్యాయం చేస్తుంది, దిక్సూచిగా ఉంటుంది అనే ఒక ఆలోచనతో ప్రజలు ఓట్లు వేస్తారు కాబట్టి ఓటర్లు చాలా ఆలోచించి మరి మహిళా బిల్లునికి కూడా హర్ష
हर्षात्रेका बीजेपी के साध्यमी नरेंद्र मोदी ओक संकल्प मुझे ఈ మహిళా నారీ లోకమందరం కూడా తలలు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఇది చాలా గొప్ప విషయం అని చెప్పేసి మరొకసారి మేమందరం కూడా గర్విస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీలో మేము భాగస్వాములమైనందుకు ఈ రోజు మాకు చాలా గర్వంగా ఉంది. ఏతే భారతదేశంలో కూడా మహిళల కోసం 33% బిల్లు ఆమోదించడం చాలా చారిత్రక విషయం అని చెప్తున్నారు. ఇక్కడ బీజేపీకి సంబంధించిన మహిళల నాయకులు ముఖ్యంగా ఈ మహిళా రాజాధికారం కోసం కావాలంటే ముఖ్యంగా ప్రధాన పార్టీలు కూడా మహిళలకు ప్రత్యేకంగా సీట్ కేటాయించాలని వారి డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ శ్రీతో రామకొండ ఆర్టీవీ మహబూబ్ నగర్.